సయాటికా స్పాన్లైటిస్ అన్ని రకాల వెన్నుపూస సమస్యలు కీళ్ల వ్యాధుల సమస్యలకు వంద శాతం శాస్త్ర పరిష్కారం కొరకు నియోకేర్ హోమియోపతి నమస్కారం వెల్కమ్ టు సుమన్ టీవీ నేను గీతాంజలి బెస్ట్ ఇన్ఫర్మేటివ్ వీడియోతో మళ్ళీ మీ ముందుకు వచ్చానండి ఫ్రిడ్జ్లు ఎవరిళ్లలో ఉండవు అందరికీ అవసరమే మన దైనందిన జీవితంలో ఫ్రిడ్జ్ ఒక భాగం అయిపోయిందనే చెప్పాలి అయితే ఆ ఫ్రిడ్జ్ మెయింటైన్ చేయటం మనలో చాలా మందికి రాదనే మాట మాత్రం వాస్తవం ఒప్పుకుంటారా ఒప్పుకుని తీరాల్సిందేనండి ఈవెన్ నాకు కూడా ఎందుకు చెప్తున్నానంటే చిన్న చిన్న మెలకువలు మనం పాటిస్తే ఫ్రిడ్జ్ ఎక్కువ రోజుల పాటు మన్నుతుంది అంటే ఎక్కువ రోజులు మనం దాన్ని యూజ్ చేసుకోవచ్చు రోజులు కాదు సంవత్సరాల పాటు అసలు ఒక ని మనం కొన్నామంటే బేసిక్గా దాన్ని ఎలా చూసుకోవాలి ఎంత జాగ్రత్తగా మెయింటైన్ చేయాలి ఎలా క్లీన్ చేయాలి ఏదైనా కంప్లైంట్ వస్తే ఎప్పుడు మనం టెక్నీషియన్ని సంప్రదించాలి ఇవన్నీ ఇవాళ వీడియోలో నేను మీకు చెప్పాలనుకున్నాను అయితే నేను కదండి ఒక ఎక్స్పర్ట్ని మీకోసం తీసుకొచ్చాను కొన్ని దగ్గర దగ్గర పది పైన ఆయనకి ఎక్స్పీరియన్స్ ఉంది రిఫ్రిజిరేటర్స్ బాగు చేస్తారు ప్రత్యేకించి ఎలాంటి కండిషన్ ఉంది దీని పనికి వస్తుందా లేదా అసలు ఎంతవరకు దీన్ని యూజ్ చేయొచ్చు మార్చాలా వద్దా ఇలాంటివి ఇట్టే చెప్పేస్తారు సో ఒకసారి నేను వినడం కాదు మీ అందరికి కూడా అవగాహన కల్పించాలనే ఉద్దేశంతో వారిని ఆహ్వానించాము ప్రసాద్ గారు ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు వారితో మాట్లాడి రెఫ్రిజిరేటర్ గురించి మీకు కంప్లీట్ డీటెయిల్స్ అందిస్తాను హలో ప్రసాద్ గారు నమస్కారం అండి మీరు ఎన్ని సంవత్సరాలుగా రెఫ్రిజిరేటర్ టెక్నీషియన్ గా ఉన్నారు 18 ఏళ్లు అవుతోంది ఓకే ఓన్లీ రిఫ్రిజిరేటర్స్ మీరు ఏవేవి రిపేర్ చేస్తారు రిఫ్రిజెరేషన్స్ ఏసీ వర్క్స్ వాషింగ్ మెషీన్స్ డిట్ ఓకే సో ఇవన్నీ మీరు మీరు చదువుకున్నది నేను ట్రిపుల్ ఈ చేశాను ఓకే ఓకే సో ఆ నాలెడ్జ్ ఉంటుంది डेफिनेटली ఆ సంవత్సరాలు ఎక్కడ మీరు పుట్టి పెరిగినది హైదరాబాద్ ఏనా సో ఇక్కడ మీరు జాబ్ చేయటం నాకు కొన్ని రోజులు జాబ్ చేశానండి కన్స్ట్రక్షన్ లో చేశాను కొన్ని రోజులు జేఎస్ ఇండస్ట్రీస్ ఉంది కంప్లీట్ గా ఈ ఫీల్డ్ లో ఉండి పద్దెనిమిది ఏళ్ళు అవుతుంది యాక్చువల్ చదువుకున్న దగ్గర నాకు ఇంట్రెస్ట్ అన్నమాట సో ఏంటంటే పేర్లల్ గా సో ఇవాళ మిమ్మల్ని పిలవడానికి రీజన్ ఏంటంటే ఫ్రిడ్జ్ గురించి మాట్లాడదామనండి అంటే ఉదాహరణకి అంటే మనకి అర్థం కావాలని చెప్పి మాకు అందుబాటులో ఉన్నటువంటి ఒక పోర్టబుల్ మినీ ఫ్రిడ్జ్ తీసుకొచ్చాను అంటే కామన్ గా అన్నిటికీ ఒకే విధంగా చెప్పచ్చా అన్ని ఒకటేనా

చాలా రకాలు వచ్చింది ఫ్రిడ్ లోల్డ్ అంతా ఓల్డ్ అన్నమాట సో లేటెస్ట్ నడుస్తుంది సో ఫ్రిడ్జ్ గురించి అవగాహన కల్పిద్దాము అనే ఉద్దేశంతో అందరి ఫ్రిడ్జ్లు ఉంటాయి ఆ మాత్రం తెలీదా అని అనుకుంటారు కానీ చాలా మందికి తెలియదు అండి ఈవెన్ నాకు కూడా తెలియదు ఫ్రిడ్జ్ వాడే పద్ధతి అసలు ఫ్రిడ్జ్ కొనేటప్పుడు తీసుకోవాల్సిన జాగ్రత్తల దగ్గర నుంచి యూసేజ్ ఎలాగా మెయింటెనెన్స్ ఎలాగా ఇవన్నీ మీరు మాకు చెప్తారా ఇవాళ రైట్ ప్రసాద్ గారు నాకున్న డౌట్స్ ఒక్కొక్కటే అడుగుతాను ఫస్ట్ ఆఫ్ ఆల్ ఒక ఫ్రిడ్జ్ కొనాలనుకున్నానండి నేను వెళ్తున్నాను ఒక షోరూమ్ కి ఏ ఫ్రిడ్జ్ తీసుకోవాలి అసలు ఫ్రిడ్జ్ కొనేటప్పుడు ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి ఎలా సెలెక్ట్ చేసుకోవాలి ఫస్ట్ మన ఫ్యామిలీ ఫ్యామిలీ ఎంతమంది ఉన్నాం ఏంటి మన యూసేజ్ అట్లా ఉంటుంది దేని ప్రకారం స్టోరేజ్ యాక్చువల్ గా మనం ఫ్యామిలీలో ఎంతమంది ఎంత స్టోరేజ్ చెక్ చేసుకోవాలి ఫస్ట్ వెళ్ళిన తర్వాత మనం బడ్జెట్ చూసుకోవాలి ఫస్ట్ సో వైఫ్ అండ్ హస్బెండ్ ఒక టూ చిల్డ్రన్స్ అంటే కనుక మనకి టూ హండ్రెడ్ టూ లీటర్స్ లో మంచి ఫ్రిడ్జ్ దొరికిపోతుంది సింగిల్ డోర్ లో టూ ఫిఫ్టీ లీటర్ సరిపోతుంది సో మనకి అందులో వాటర్ బాటిల్స్ స్టోరేజ్ కూడా బాగుంటది సరిపోతుంది ఆ మాత్రం చాలా అంటున్నారు కొంచెం పెద్ద ఫ్యామిలీ అనుకోండి అప్పుడు డబుల్ డోర్ కి వెళ్తాం అండి డబుల్ డోర్స్ ఇప్పుడు ఇంకొక ప్రాబ్లం ఏంటంటే ఇళ్లలో స్పేస్ కూడా చూసుకోవాలి కొత్త వస్తువు తెస్తున్నామంటే అపార్ట్మెంట్స్ లో వాటిలో కొంచెం స్పేస్ చూసుకుని తీసుకోవాలి మొత్తానికి ఒక ఫోర్ మెంబర్స్ ఉన్న ఫ్యామిలీకి దగ్గర ఒక నార్మల్ ఫ్రిడ్జ్ సింగిల్ డోర్ సరేనండి నేను ఫ్రిడ్జ్ కొన్నాను ఇంటికి తీసుకొచ్చాను ఫ్రిడ్జ్ ఇంటికి తీసుకొచ్చిన తర్వాత ఫస్ట్ దాని మెయింటెనెన్స్ ఎలాగా సెట్టింగ్స్ ఎలా పెట్టుకోవాలి అందులోనూ సీజన్స్ బట్టి కూడా మార్చాలంటారు ఇప్పుడు మనకేమో వర్షాకాలం ఎలా అసలు సెట్టింగ్స్ పెట్టుకోవాలి ఫస్ట్ తీసుకొచ్చిన తర్వాత జనరల్ గా ఏంటంటే మనం ఎప్పుడైతే ఫ్రిడ్జ్ కొంటాము సో సేల్స్ పర్సన్ మీకు మొత్తం దాని గురించి డెమో చెప్తాడు సో డెమో కూడా చూపిస్తారు కొన్ని కంపెనీలు కొన్ని కంపెనీలు చూపించాము మనం ఏం చేయాలి తీసుకొచ్చిన తర్వాత మనం పొజిషన్ ఎక్కడ చూసుకోవాలంటే ఇంట్లో ఎక్కడైనా పెట్టుకో ఎక్కడ ఏం లేదు ఒక బెడ్రూమ్ తప్ప ఎక్కడైనా పెట్టుకోవచ్చు ఫ్రిడ్జ్ బెడ్రూమ్ లో ఫ్రిడ్ అండి దానికాల హీట్ అవుతుంది ఇది ఫ్రిజ్ అనేది దానికాల గా కూలింగ్ ఎట్లా వస్తుంటే ఫైర్ నుంచి కూలింగ్ వస్తుంది సో కండెన్సర్ ఎప్పుడైతే హీట్ అవుతుందో ఈ హీటింగ్ మన కండెన్సర్ నుంచి వెళ్ళి ఫిల్టర్ లోకి వెళ్ళి ఫిల్టర్ నుంచి ఎవాపరేటర్ అంటారు అంటే యాక్చువల్ గా దీనికి చాలా పేర్లు ఉన్నాయి కొంతమంది కూలింగ్ బాక్స్ అంటారు కొంతమంది అవేపటరేటర్ అంటారు చాలా రకాల పేర్లు ఉన్నాయి సో నేనేమంటానంటే ఇట్లా సై సైకిలింగ్ అయింది తర్వాత మనకి కూలింగ్ అనేది వస్తుంది సో ఏంటంటే ఇక్కడ ఈ హీటింగ్ అనేది మనం లోపల పెడితే మనం ఏసీలు వాడతాం జనరల్ గా ఏసీ రూమ్ లో బిర్వాడని కూడా చెప్తారు కదా ఎందుకంటే ఐరన్ ఐటమ్ ఏదైతే కూలింగ్ అబ్జార్బ్ చేస్తుంది బాగా సో ఏంటంటే మనకు వచ్చే కూలింగ్ కానీ దీనికి కూలింగ్ ఎక్కువ అవుతుంది సో బెడ్రూమ్ లో తప్ప మనం హాల్లో పెట్టుకోవచ్చు మన స్పేస్ మన మనకి ఉండాలి కంపల్సరీ ఫ్రిడ్జ్ కి ఎర్తింగ్ ఉండాలి లలో మీరు ఫ్రిడ్జ్ పెడుతున్నారా తస్మాత్ జాగ్రత్త ఎందుకంటే మీరు ఏసీ వేసినా మీరు ఎంజాయ్ చేయలేరు చల్లగా అవ్వట్లేదు ఏంటి రూమ్ ఏంటి కూల్ అవ్వట్లేదు అని తెక్మక ఉంటారు రీజన్ ఏంటి అంటే వాళ్ళు కానీ ఇలా ఫ్రిడ్జ్ లు గానీ పెట్టారా ఇక అంతే ఎంత ఏసీ వేసుకున్నా కరెంట్ బిల్లు వస్తనే ఉంటది తప్ప మీరు కానీ ఆ కూలింగ్ ని ఎంజాయ్ చేయలేకపోతారు ఇది ఒక కొత్త విషయం తెలుసుకున్నానండి నేనైతే రైట్ ఓకే బెడ్ రూమ్ బెడ్రూమ్ తప్ప ఇంకెక్కడైనా సరే అరేంజ్ చేసుకోవాలి పెట్టుకోవచ్చు డైనింగ్ ఏరియా డైనింగ్ ఏరియా పెట్టుకోవచ్చు మనం ఫస్ట్ ఫ్రిడ్జ్ ఎక్కడ పెడుతున్నాం మనము ఆ ప్లేస్మెంట్ చాలా ఇంపార్టెంట్ అన్నారు బెడ్ రూమ్ తప్ప ఎక్కడైనా పెట్టొచ్చు అన్న అలాగే కొన్నిసార్లు ఇలా గోడ కానిం చేసి పెడతాం మనం అలా అసలు పెట్టొచ్చు ఆ ఫ్రిడ్జ్ ని రాంగ్ అండి ఎంత డిస్టెన్స్ ఉండాలి వాల్ కి ను ఫ్రిడ్జ్ కి యాక్చువల్గా ఏంటంటే ఫ్రిడ్జ్కి వాళ్ళకి మినిమం సిక్స్ ఇంచ్ సిక్స్ ఇంచ్ గ్యాప్ ఉండాలి ఫోర్ టు సిక్స్ ఇంచ్ ఫోర్ టు సిక్స్ అంటే కొంతమంది ప్లేస్ తక్కువ ఉంటుంది కిచెన్ లోకి వెళ్ళి దారి లేదా సిక్స్ నేను అక్కడ పెట్టుకోవాలంటారు సో నేనేమంటారంటే మినిమమ్ ఫోర్ మాక్సిమం సిక్స్ సరిపోతుంది అవునండి అవును ఇంకొకటి చిన్న విషయం ఏంటంటే ఇప్పుడు లేటెస్ట్ మోడల్ ఓల్డ్ మోడల్లో కండెన్సర్ అనేది బ్యాక్ సైడ్ ఉండేది సో లేటెస్ట్ మోడల్ కండెన్సర్ లోపలే వస్తుంది యాక్చువల్ ముందే ఉంది సో ఏంటంటే బ్యాక్ సైడ్ లెఫ్ట్ రైట్ ఫోర్ టు సిక్స్ ఇంచ్ గ్యాప్ ఉంచుకుంటే పర్ఫార్మెన్స్ అనేది బాగుంటుంది ఓకే లెఫ్ట్ రైట్ అంటే ఆబ్వియస్లీ కొంత గ్యాప్ ఉంటుంది మనకి బట్ బ్యాక్ బ్యాక్ సైడ్ కూడా మీరు ఎప్పుడైనా సరే ఫ్రిడ్జ్ ప్లేస్మెంట్ అనేది చాలా జాగ్రత్తగా చూసుకోండి గోడకి ఫ్రిడ్జ్ కి ఆరు ఇంచులు మినిమం నాలుగు నుంచి ఆరు ఇంచుల వరకు గ్యాప్ ఉంటేనే మంచిది అని చెప్తున్నారు రైట్ ఓకే సో ఈ విధంగా సెట్టింగ్స్ చెప్పరా నాకు అసలు ఎలా అని ఆక్చువల్గా ఏంటంటే ఇప్పుడు సింగిల్ డోర్ ఫ్రిడ్జ్ అండి సింగిల్ డోర్ ఫ్రిడ్జ్ కి ఏంటంటే ఉండేది ఒకటి సెట్టింగ్ కూలింగ్ సెట్టింగ్స్ లో ఉండేది మెయిన్ థర్మోస్టాట్ సో ఈ ని బట్టి మనం కూలింగ్ అనేది లోపల అడ్జస్ట్మెంట్ చేసుకుంటా ఉంటాం ఇది ఎట్లా ఉంటది అంటే ఇప్పుడు డోర్ తీసిన తర్వాత డోర్ ఓపెన్ చేసాం ఒకసారి చూడండి సో దీన్ని ఎవాపరేటర్ అంటారు కూలింగ్ కూడా అంటారు సో ఇక్కడ ఏదైతే నాబ్ కనిపిస్తుందండి మీకు సో ఈ నాబ్ థర్మోస్టాట్ అంటారు ఇది ఓన్లీ నాబ్ ఇది మీకు లోపల సైడ్ థర్మోస్టాట్ ఉంటుంది అనమాట ఇప్పుడు ఏం చేయాలంటే మన సీజన్స్ బట్టి మేడం ఫస్ట్ వచ్చినట్టు గారు సీజన్ లో ఎట్లా పెట్టుకోవాలని చెప్పి ఇది మనకి రైని సీజన్ అండ్ వింటర్ సీజన్ రెండు సీజన్లో కూడా ఒకటే సెట్టింగు ఈ థెర్మోసాట్ నాకు ఏదైతే ఉందో ఇది మినిమమ్ టూ టు త్రీ మధ్యలో పెట్టుకోండి టూ టు త్రీ సరిపోతుంది ఓకే ఇది ఏం చేస్తుంది అంటే కంప్రైజర్కి వెళ్ళి పవర్ని కట్ ఆఫ్ చేస్తూ ఉంటుంది అంటే ఈ పర్టికులర్ కూలింగ్ వచ్చిన తర్వాత ఇది ఇక్కడి నుంచి కంప్రెజర్కి పవర్ వెయ్యలేదు సప్లై కట్ చేస్తుంది అనమాట నుంచి త్రీ మధ్యలో సరిపోతుంది ఈ సీజన్ లో మనకి ఇంకా కూలింగ్ తక్కువ వస్తుందంటే పెంచుకోండి కొంచెం సరిపోవట్లేదు కొంచెం పెంచుకోండి ఎవరు కంఫర్టబుల్ ఆది కానీ టూ టు త్రీ మధ్యలో సరిపోతుంది చాలా మంది అది యాక్చువల్గా ఏంటంటే సమ్మర్లో మీకు ఫైవ్ టు సిక్స్ మధ్యలో పర్వాలేదు కానీ అండి మీకు రైన్ సీజన్ సీజన్లో ఏంటంటే తెరమోస్ట్ అనేది ఎక్కువ పెడితే కట్ ఆఫ్ అనేది కాదు అంటే కంప్రసర్ సప్లై అనేది కట్ అవ్వదు ఏమవుతుంది కంప్ర రన్నింగ్ అవుతుంది సైక్లింగ్ అవుతానే ఉంటుంది అయినప్పుడు ఏమవుతుంది స్టార్టింగ్ అన్నారు కదా ఐస్ గడ్డ కడుతుంది బర్ఫ్ ఆ బర్ఫ్ దాని కడుతుంది కట్ ఆఫ్ కాకపోవడం వల్ల టూ టూ త్రీ ఈ మధ్యలో ఉంచుకుంటే త్రీ టూ త్రీ అయితే ఎనఫ్ అండి

ఆల్ కటప్ జాయిన్ దానికి టైమర్లు ఉంటాయి బయోమెట్రిక్ ఫ్యూజన్ ఉంటాయి ఇవన్నీ కొంచెం ఐటమ్స్ ఉంటాయి లోపల డీ లోపల ఫ్యాన్ ఉంటది ఎలాగో డీప్ ఫ్రిజ్ గురించి మాట్లాడుతున్నాం కాబట్టి అసలు ఎంత దారుణంగా అంటేనండి మొత్తం మంచు కొండలలాగా అలా గడ్డగట్టేస్తాయి గడగటేస్తది డీప్ ఫ్రిజెస్ అందులేదనే వస్తువు పెడదాం అన్న అందులో తీద్దాం అన్న చాలా కష్టం అయిపోతుంది అంత ఐస్ ఫామ్ అయ్యేదాకా ఉంచాలా అసలు అంటే ఎలా మెయింటైన్ చేయాలి డీప్ ఫ్రిజ్ ని ఆ అదే జనరల్ గా అంటే మనం రోజు ఫ్రిడ్జ్ ఓపెన్ చేయని రోజు ఉంటది కదా మనం చూసుకోవాలి స్టార్టింగ్ ఓపెన్ చేస్తున్నాం అదే అన్నా యాక్చువల్గా అది గడ్డ కడుతుందని ఫస్ట్ మనం చూస్తాం డోర్ ఓపెన్ చేసాము అదే వాటర్ బాటిల్ తీసుకుంటున్నాం అదే గడ్డ కడుతుంది కదా ఓపెన్ చేద్దాం తగ్గించుకుందాం తగ్గించాము తగ్గించుకోవచ్చా తగ్గించుకుంటే ఆటోమేటిక్గా మీకు కట్ ఆఫ్ టైం తక్కువ మీకు కూలింగ్ అనేది తక్కువ వస్తుంది ఆటోమేటిక్గా అది కూడా కరుగుతుంది కరిగే వాటర్ బ్యాక్ వచ్చేస్తాయి ఇన్ కేసు అట్లా కూడా తగ్గించిన కరగట్లేదు అంటే కనుక ఈ థెర్మో డైరెక్ట్ అయిపోయి ఉంటుంది డైరెక్ట్ అయిపోవడం షార్ట్ అవుట్ అంటారు కదా డైరెక్ట్ అంటే ఏం లేదు ఇది వర్క్ చేయదనమాట మనం ఇచ్చిన పవర్ ఏదైతే ఉందో చెప్తాను మనం ఇచ్చిన పవర్ ఏదైతే ఉందో డైరెక్ట్ కంప్రెసర్కి వెళ్ళిపోతుంది అది రన్ అయితే ఉంటారు దానివల్ల పవర్ బిల్ ఎక్కువ వస్తుందని చెప్పన్నారు కదా ఇట్లా కంప్రెస్ డైరెక్ట్ రన్ అవుతుంది పవర్ బిల్ ఎక్కువ వస్తుంది చాలా ఐస్ ఇలా గడ్డ కట్టేసిన తర్వాత తీయటం కష్టం చేతులు ఏమో తిమ్మరెక్కిపోతాయి అవేమో లోపల నుంచి మన క్యూబ్ బాక్స్ ఏదైనా తీయాలన్నా కష్టం చాక్లెట్ లేదా ఐస్ క్రీమ్ ఏమైనా పెట్టుకున్నా అది కరగాలంటే కొంతమంది ఆయుధాలు వాడతారు గరిటలు చాకులు ఇలాంటివన్నీ తీసుకొచ్చి అసలు గట్టి గట్టిగా వాటిని ఇలా ఇలా కొట్టేసి దాకా చేసి లాస్ట్ కి తీస్తామండి ఎట్టకేళ్ళకు తీసి తర్వాత ఫ్రిడ్జ్ అంతా క్లీన్ చేసి అమ్మాయి అని పెడతాం అవునండి అసలు అది కరెక్ట్ పద్ధతి రాంగ్ అండి అబ్సల్యూట్ రాంగ్ ఎందుకు రాంగ్ అంటున్నానంటే ఆ గడ్డగట్టిన ఐస్ ఏదైతే ఉందో మన యొక్క డీఫాస్ట్ బటన్ ఒకటి ఉంటుంది పైనే యాక్చువల్ దీనికి ఇవ్వలేదు ఇది ఒక మనం మధ్యలో సెంటర్ లో పుష్ చేస్తే కట్ ఆఫ్ కంప్రదర్ ఆగిపోతుంది ఆగిపోయిన తర్వాత ఈ ఏదైతే మన థర్మోస్టార్ట్ ఉందో దీని నుంచి ఒక కాపర్ వైర్ దీనికి కనెక్ట్ అవుతుంది రిఫ్లెక్టర్ కి సో ఇది మళ్ళీ సిగ్నల్ ఇచ్చివరు అంటే నా దగ్గర ఐస్ ఏం లేదు మొత్తం కరిగిపోయింది అని ఇది సిగ్నల్ చివరి కూడా కంప్రెసర్ స్టార్ట్ కాదు సో కరిగిపోయిన తర్వాత చెక్ చేసుకోవాలి కంప్ర ఇది బాగుందా బాగా బాగా సరే మీకు చెప్పి ఐస్ గారెడ్లు కడుతుందని చెప్పి అట్లా అంతేకానీ స్కూడ్ వేర్ తో వాటితో ఈ కాయిల్ అనేది డ్యామేజ్ అయిపోతుంది రిఫ్లెక్టర్ ఇది ఇది జాయింటింగ్ ఉండదు కానీ కొంతమంది చేస్తారు కానీ అది కరెక్ట్ కాదు మళ్ళీ వన్ 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 వీక్ వీక్ మళ్ళీ కూలింగ్ పోతుంది సో దీన్ని రీప్లేస్ చేసుకోవడం కరెక్ట్ కానీ అట్లా మాక్సిమం నేను చెప్పే సలహా ఏంటంటే ఐస్ గడ్డలు కడితే థర్మస్టార్ లో డిఫాస్ట్ బటన్ నొక్కండి లేకపోతే స్విచ్ ఆఫ్ చేసేయండి అది ఇంకా బెస్ట్ ఇంకొకసారి ఏమవుతుందంటే డిఫాస్ట్ బటన్ కూడా లోపల నొక్కిన తర్వాత బయటకు రాదు సో అది థెర్మోస్టార్ట్ పోయింది కండిషన్ చెప్తున్నాను కదా అప్పుడు మీకు బయటికి రాదు సో మనం ఫ్రిడ్జ్ ఆనవట్లో ఎందుకు ఆన్ అవుతుంది ఆన్ కాదు మనం వెనక ఫ్రిడ్జ్ పోయింది అనుకుంటాం అది పోవడం కదా అప్పుడు ఏం చేయాలంటే ఈ థెర్మస్టార్ట్ ని చివరి వరకు తిప్పి మళ్ళీ స్టార్ట్ చేయాలి అప్పుడు ఆన్ అవుతుంది అందరూ డెఫినెట్ గా అవునండి అచో గమ్ నొక్క కరిగిపోతుంది నొక్కేస్తారు కానీ ఒక్కసారి బయటకి రాదనమాట అరే అది నొక్కేసాం పోయింది నొక్కేసాం పోయింది అంట అది పోవడం కాదు అచో కానీ అంటే మళ్ళీ నాబ్ని రివర్స్ తిప్పాలి అంటే జీరో వరకు వచ్చి మళ్ళీ ఒకసారి ఫ్రెండ్ కి వెళ్తే ఆటోమేటిక్ స్టార్ట్ అవుతుంది నార్మల్ అవుతుంది మళ్ళీ కూల్ స్టార్ట్ అవుతాయి ఇప్పుడంటే ఈ ఫ్రిడ్జ్ లా టెస్ట్ మనకు అందుబాటులో ఇలా ఇవన్నీ కూడా మనకి బ్యాచిలర్స్ కి చిన్న చిన్న స్థలం ఉండే వాళ్ళకి సరిపోతాయి కదండి కామన్ గా ఇంట్లో వాడేటువంటి ఫ్రిడ్జ్ మీద మనం చూస్తాం కదండి వస్తువులు ట్రోఫీలు ఫోటోలు లేకపోతే మెడిసిన్ బాక్స్ కావచ్చు తాళాలు తీసుకొచ్చి అక్కడే పెట్టేస్తూ ఉంటాం ఇలా రకరకాలుగా అన్ని మీద పెడతా ఉంటాం మనకు అందుబాటులో ఉంటాయి కదా లేకపోతే హడావిడిలో వెళ్ళేటప్పుడు అలా వెళ్లేటప్పుడు ఫ్రిడ్జ్ మీద అసలు వేరే వస్తువులు పెట్టచ్చా పెట్టకూడదండి ఎందుకని ఏంటంటే ఈ ఫ్రిడ్జ్ అనేది పైన ఒక్కటే ఐరన్ లోపల బాడీ లోపల ఉంటది ఫ్రిడ్జ్ టూ ఫిఫ్టీ త్రీ హండ్రెడ్ కూడా ఒక మనిషి ఈజీగా తీసుకెళ్ళచ్చు దీన్నికి వెళ్ళిపోవచ్చు సో ఏంటంటే దీని మీద హైట్ ఏమన్నా ఐటనల్ గా ఇంట్లో అందుబాటులో వస్తుంది ఏదైనా అంటే ఫ్రిడ్జ్ అడ్రస్ ఈజీగా దొరుకుతుంది జనాలకి అది ఎక్కడ పెట్టారు ఫ్రిడ్జ్ పెట్టండి తీసుకో ఫ్రిడ్జ్ అందుకని చెప్పి అందరూ పెడతారు దీన్ని అలవాటు చేసుకుంటారు యాక్చువల్ చిన్న చిన్న ఐటమ్స్ నో ప్రాబ్లం మిగతా పెద్ద పెద్ద ఐటమ్స్ ఎక్కవేరు పెడుతున్నారు చాలా చూసాను కరెక్ట్ అది పెట్టకూడదు అది రాంగ్ అది ఇంకొకటి మెడిసిన్స్ కూడా పెడుతున్నారు ఈ మధ్యన ఇద్దరం గుడి చూశాను మెడిసిన్ అనేది పెట్టకూడదు ఎందుకంటే ఇది బయట సైడ్ హీట్ అవుతుందని చెప్పాం కదా స్టార్టింగ్ లో సో హీట్ అవడం వల్ల మెడిసిన్ అనేది కూల్ కూల్ మెడిసిన్ ఉంటాయి అది ఫ్రిడ్జ్ లో పెట్టుకొని ఉంటాయి బయట వామ్ లో పెట్టుకొని ఉంటాయి సో మెడిసిన్ పెట్టుకోవడం మంచిది కదా చిన్న చిన్న ఐటమ్స్ అని పెట్టుకోవచ్చు ఇంకా లైక్ ఫోన్స్ అయి పెట్టారు పెట్టుకోవచ్చు ఛార్జింగ్ కూడా ఎలక్ట్రానిక్ ఇంకో ఎలక్ట్రానిక్ ఐటమ్స్ అయితే దీని మీద పెట్టద్దు అంటున్నారు చాలా జాగ్రత్త తీసుకోవాలి అయితే అంటే కాబట్టి ఏదో ఉంది కదా అని పెట్టేస్తా చెప్తున్నాను అందుబాటులో ఐటమ్ ఏముందంటే అడ్రస్ ఈజీగా దొరుకుతుంది ఇంట్లో ఎక్కడ ఉందని ఫ్రిడ్జ్ ఉంది ఫ్రిడ్జ్ మీద ఫ్రిడ్జ్ మీద ఇంకా అందరూ ఇంట్లో పెడతారండి ఫ్రిడ్జ్ మీద దయచేసి ఎలాంటి వస్తువులు పెట్టొద్దు మెడిసిన్స్ మరీ ముఖ్యంగా పెట్టొద్దు అని చెప్తున్నారు రైట్ మాకు పవర్ బిల్ కొంచెం తక్కువ రావాలండి సో దానికి తగ్గట్టుగా ఏమన్నా ఫ్రిడ్జ్ మేము సెట్టింగ్స్ చేంజ్ చేసుకోవచ్చా అదే చెప్తున్నాను నేను పవర్ బిల్ ఎప్పుడూ వస్తుంది అంటే జనరల్గా వాళ్ళు ఫ్రిడ్జ్ తీసుకున్నప్పుడు దాని ప్రకారం అంత రేటింగ్ ఎంత ఉందో అంత యూనిట్స్ కాదని చెప్పి వాళ్ళు ఇస్తారు దానికి ప్లస్ ఆర్ మన థర్టీలో ఉంటుంది సో ఏంటంటే తక్కువ రావాలని పచ్చగా టిప్స్ ఏమి లేవు స్టెబిలైజర్ వాడుకోండి స్టెబిలైజర్ వాడడం వల్ల ఏంటంటే పవర్ ఫ్లక్చువేషన్ అయినప్పుడు కూడా కంపల్సరీ అది ఎక్కువ కరెంట్ రాజేస్తుంది సో స్టెబుల్గా ఉండాలని స్టెబిలైజర్ వాడుకోవడం వల్ల మన ఫ్రిడ్జ్ సేఫ్ ఉంటుంది గమ్మున రిపేర్స్ అంటే ఏం రావన్నమాట

రిపేర్ తక్కువండి అవి ఒక వస్తే కనుక కాస్ట్ ఎక్కువ అవుతుంది దీనికైతే అయితే తక్కువైతుంది కదా చాలా అయిపోతుంది ఇది ఎంత పెద్ద రిపేర్ వచ్చినా ఫోర్ ఫైవ్ థౌసండ్ లో అయిపోతుంది టెక్నాలజీ జాగ్రత్తగా ఎంత స్మార్ట్ అయితే అది డబ్బులు ఎక్కువ అయితాయి రిపేర్ కి

స్టార్టింగ్ స్విచ్ ఆన్ చూసుకోవాలి ఆ ప్లగ్ గేట్ పని చేస్తుందా లేకపోతే రీప్లేస్ చేసి వేరే ప్లగ్ లో పెట్టాలి స్విచ్ రన్ అవ్వట్లా ఇదేంటి రన్ కావట్లేదు సో ఏంటంటే ఒకసారి ప్లగ్ ప్రాబ్లం వేరే ప్లగ్ లో బ్రెక్ చూడండి ఆటోమేటిక్ ఆన్ అవుతుంది బాగుంటే అయినా సరే ఆన్ కావట్లేదు డోర్ ఓపెన్ చేసి చూడండి లోపల లైట్ వస్తుందా రావట్లేదా లైట్ వస్తుందంటే ఫ్రిడ్జ్ ఆన్ లో ఉంది కూలింగ్ రావట్లేదు అప్పుడు మనం చూడాలి యాక్చువల్గా ఏంటంటే ఓల్డ్ మోడల్ కంపెనీ కొంచెం నాయిస్ వస్తుంది ఈ చిన్న హమ్మింగ్ సౌండ్ వస్తుంది హమ్మింగ్ సౌండ్ సౌండ్స్ రన్ అవుతున్నట్టు హమ్మింగ్ సౌండ్ వస్తుంది హమ్మింగ్ సౌండ్ రాట్లే మ్యూట్ లో ఉంది ఒక లైట్ వెలుగుతుంది అంటే కనుక తెర్మోస్టార్ట్ లేవని చెప్పాను కదా మనం డీప్ ఫస్ట్ చేసి మర్చిపోతుంటారు తిప్పడం అట్లా చేసిన సరే కంప్రజర్ అన్ కాదు ఫస్ట్ బేసిక్స్ ఇవన్నీ చూసుకోవాలి ఫస్ట్ తర్వాత ఇది హమ్మింగ్ వస్తుంది ప్లస్ లోపల లైట్ వస్తుంది కూలింగ్ రావట్లేదు అప్పుడు టెక్నీషియన్ పిలవాలి అప్పుడు పిలవాలి వాళ్ళు చెప్తారు అనమాట ఏం పోయింది యాక్చువల్ గా స్టార్టింగ్ అంటే ఫ్రిడ్జ్ లో మేజర్ ప్రాబ్లం అంటే పోతే థర్మోస్టాట్ నెక్స్ట్ ఫ్రిడ్జ్ లో ప్రాబ్లం అంటే ఇక్కడ రిలే ఓయల్ పెయింట్ ఉంటుంది కనెక్ట్ అయి ఉంటుంది యాక్చువల్ గా ఇది పైన కవర్ ఉంది ఈ కవర్ తీస్తే టూ ఐటమ్స్ ఉంటాయి రిలే ఓయల్ అంటారు అవి పోయినా సరే కంప్రోజర్ ఆన్ కాదు అవి ఎందుకు పోతాయి రీజన్ ఉందా ఏమైనా అదే నడిచి 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 ఇప్పుడు ఫ్లో పవర్ ఫ్లో అవుతూ ఉంటే ఒకసారి కంప్రెస్ ఎక్కువ పవర్ డ్రా చేస్తుంది సరే పోతాయి రన్నింగ్ లో పోతూ ఉంటాయి ఎప్పుడైతే కంప్రోజ్ ఎక్కువ పవర్ డ్రా చేస్తుందో అప్పుడే రిలో రిలో పోతాయి అనమాట ఇది ఎందుకు ఎక్కువ ట్రా చేస్తుంది అంటే లోపల గ్యాస్ కంటెంట్ తక్కువైపోయినా ఈ కండెన్సర్ బ్లాక్ అయిపోయినా ఈ ఫిల్టర్ బ్లాక్ అయిపోయినా మీకు కూలింగ్ రాదు ఇప్పుడు ఈ పైప్ చూసారు ఈ లైనింగ్ అంతా లోపల ఉంటుంది అనమాట దీనికి కండెన్సర్ అంటారు ఇక్కడ నుంచి స్టార్ట్ అయ్యి గ్యాస్ ఇట్లా తిరుక్కుంటా ఫస్ట్ లిక్విడ్ రూపంలో ఉంటుంది ఇక్కడ నుంచి ఇట్లా తిరుక్కుంటా వేపరేట తిరుక్కుని 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 వస్తుంది లోపల బాక్స్ అండి ఇంతే ఉంటదాం యాక్చువల్గా వర్కింగ్ చేస్తాయి ఏ అయినా సరే కొంచెం స్మార్ట్ అన్నాం కదా దీన్ని కంట్రోల్ చేసిన స్మార్ట్ లో ఉంటది అనమాట అంత కొంచెం ఎట్లా కావాలని దానికి సంబంధించిన ఐటమ్ అంతా కూడా ఆ ఫ్రిడ్జ్ లో అట్లా డిజైన్ చేశారు ఇప్పుడు నొక్కుతా ఐస్ క్రీమ్స్ వస్తున్నాయి అన్నారు సో దాని సపరేట్ వాటర్ ఉంటుంది అట్లా దేని దానికి అవును కొన్ని క్యూబ్స్ ఏం అయితే మనం ఫ్రిడ్జ్ ఓపెన్ చేయక్కర్లే అవును వాటర్ వచ్చేస్తాయి ఐస్ క్రీమ్ కూడా పెరుగు కూడా తోడు పెట్టుకోవచ్చు రకరకాలుగా చాలా చాలా అది మొత్తం పిసిబీ లో డిజైన్ చేస్తారండి పిసి కూడా నొస్తది దాని నుంచి మొత్తం కమాండింగ్ ఏ ప్రాబ్లమ్ ఉన్నా సరే బోర్డ్ లోనే ఉంటది మాక్సిమం అది మనకి ఒకవేళ రిపేర్ వస్తే దొరుకుతాయి కంపెనీ లాగిన్ అవ్వాలి యాక్చువల్ గా ప్రజెంట్ ఏంటంటే ఇవైతే అన్ని చోట్ల దొరుకుతున్నాయి ఇన్వర్టర్ మోడల్ ఉన్నాయో బయట దొరకకపోతే కంపెనీకి లాగిన్ అవ్వడం బెస్ట్ కానీ ఒక ఫ్రిడ్జ్ లో భాగంగా ఎన్ని ఒకసారి సర్వీస్ ఫ్రిడ్జ్ ఏమి ఉంటుంది మనం క్లీన్ చేసుకోవడమే సర్వీసింగ్ సర్వీస్ ఏం లేదు యాక్చువల్ గా ఫ్రిడ్ ఫైవ్ సిక్స్ ప్రాబ్లం ప్రాబ్లమ్ అనుకోండి అప్పుడు చేయించిన పని ఏంటంటే ఇదే సింగిల్ డోర్ అనుకో సింగిల్ డోర్ అని డబుల్ డోర్ కానీ చేంజ్ చేసినప్పుడు కండెన్సర్ పాటు ఫిల్టర్ కూడా చేంజ్ చేసుకుంటే పర్ఫార్మెన్స్ బాగుంటుంది గ్యాస్ వేయించుకోవాలి గ్యాస్ పోయింది అంటారు కంప్రెజర్ బాగుంది ఈ కంప్రెజర్ అయితే ఉందో సింగిల్ డోర్ ఒక రకంగా ఉంటుంది డబల్ డోర్ ఒక రకంగా ఉంటుంది సో సింగిల్ డోర్ ఫోర్ ఫైవ్ అట్లా తీసుకుంటారు డబల్ డోర్ సిక్స్ థౌసండ్ సిక్స్ ఫైవ్ హండ్రెడ్ అట్లా కంప్రజర్ బట్టి బాగా అవునండి అవును హమ్మింగ్ వస్తుంది సౌండ్ వచ్చిన హమ్మింగ్ వస్తుంది తెలుస్తుంది ఇప్పటి వాటికి ఏవి అలా ఇప్పుడు అది ఏం అంత ఇన్వర్టర్ ఇన్వెటర్ మోడల్ మోడల్ అయిపోయింది కదా సో ఏంటంటే ఆనాపానా ఏం ఉండదు కంటిన్యూస్ రన్ అవుతుంది పారల్ గా ఆ కంప్రజర్ అయితే దాని డిజైన్ ఎట్లా ఉంటదంటే ఇప్పుడు మనము ఇది అనుకోండి స్టార్ట్ చేసిన దగ్గర నుంచి కట్ ఆఫ్ అయ్యే వరకు ఒకటే పవర్ తీసుకుంటుంది సో ఇన్వర్టర్ కంప్రెసర్ అలా కాదు లోపల మనకి ఎంత అవసరమో దాని ప్రకారమే రన్ అవుతుంది మోటార్ అందుకే ఇప్పుడు స్టార్ రేటింగ్ లో వచ్చినాయి ఈ స్టార్ రేటింగ్ అంతే చూసి అవునవును పవర్ కంపెక్షన్ ఫైవ్ స్టార్ రేటింగ్ మీకు సంవత్సరానికి న్యూట్లు సేవద్దు అని చెప్పిస్తారు కదా అదంతా కూడా ఈ కంప్రజర్ మీద కాదండి ప్రసాద్ గారు ఒక్కొక్కసారి ఈ డోర్ ఇలా కొంచెం గ్రిప్ పోతుంది కదా ఆ ప్రాబ్లం మేజర్ గా రావడానికి రీజన్ ఏంటి అంటే ఎక్కువ సార్లు డోర్ ఓపెన్ చేసి తీయడం అంతే కదా అంతే కదా అలా తీయడం వల్ల ఏమవుతుందంటే ఇది యాక్చువల్ గా ఎయిర్ లాక్ అవుతుంది కదా ఇక్కడ ఈ లాకన అది రబ్బర్ అన్న దగ్గరికి వెళ్ళిపోతుంది ఓకే సో లేటర్నల్ గ్యాప్స్ అన్న వస్తాయి ఈ చిన్న చిన్నవి మెయిన్ అంటే సర్వీస్ చేస్తారా అండి గ్రిప్ తీసుకురా చేస్తారు చేస్తారు ఓకే చేస్తారు ఎప్పుడు అంటే ఎలాంటి ప్రాబ్లం కనపడితే వెంటనే టెక్నీషియన్ సంప్రదించాలి అది చెప్పండి డబల్ డోర్ ఫ్రిడ్జ్ లో అంటే డీప్ ఫ్రిడ్జ్ లో ఒక మోటర్ ఉంటది ఫ్యాన్ మోటార్ అది తిరిగి అది చల్లగానే కిందకి పంపిస్తుంది సో కొంచెం కొంచెం డబుల్ డోర్ లో ఏం ప్రాబ్లమ్స్ వస్తుంది అంటే పైన కూల్ అవుతుంది సార్ కింద కూల్ అవ్వట్లేదు పైన గడ్డ సో ప్రాబ్లం ఏంటంటే లోపల బయోమెట్లై ప్రాబ్లం ఉంటుంది ఆక్చువల్ గా మనం అది ఇంట్లో చేసేదేం కాదు టెక్నీషియన్ రావాలి కంపల్సరీ ఛాంబర్ ఓపెన్ చేసి లోపల ఫ్యాన్ మోటార్ పోయిందా బయోమెట్రిక్ ఫ్యూజ్ పోయిందా ఏం పోయిందంటే తెలుసు క్లీనింగ్ ప్రాసెస్ చెప్పరా ఎందుకంటే బయట క్లెన్జర్ తోటి కాలెన్స్ తో చేసేస్తాం లోపల కొంతమంది ఏంటంటే ఒక్కొక్కటి తీసి మొత్తం కడుగుతారు సోప్ పెట్టి లిక్విడ్ పెట్టి నీట్ గా కడిగేస్తూ తడిపట్టు పెట్టి తుడుస్తూ ఉంటారు లోపల చేసుకోవాలి ఫ్రిడ్జ్ కానీ ఆ క్లీనింగ్ పద్ధతి చెప్పండి నార్మల్ వాటర్ తో క్లీన్స్ తడిపట్టు పెట్టి తుడిస్తే చాలా స్విచ్ ఆఫ్ చేసుకుని ప్లగ్ తీసేయాలి డోర్ ఓపెన్ చేసుకుని సైడ్ కవర్స్ ఉంటాయి కదండి ఫ్రిడ్ గా బాటిల్ కవర్స్ ఉంటాయి ఈ ట్రేస్ కూడా వచ్చేస్తే అంత డిటాచబుల్ కదా మొత్తం తీసేసి బయట మంచిగా క్లీన్ చేసుకుని ఆరబెట్టుకోవాలి ఫస్ట్ తడితో పెట్టద్దు ఎప్పుడు కూడా ఆరబెట్టుకోవాలి సో అక్కడ అయిపోతుంది దీన్ని ఏంటంటే మన ఇంట్లో హోమ్ హోమ్మేడ్ చేసుకుంటా కదండి అవి ఉంటాయి కదా లైట్ గా వింబార్ గోరు వెచ్చని నీళ్ళు వేసేసి మంచిగా బట్ట నీట్ గా తుడిచేసుకుని తర్వాత పొడబట్టేస్తే మచ్చలు కూడా పోతాయించాలి అంతే అంతే డ్రైగా ఉంచాలి ఈ బీడింగ్ మీద ఉన్న మచ్చలు కూడా అంతే అండి మన టూత్ బ్రష్లు ఉంటాయి కదా పాతవి బ్రష్లు యూస్ చేసేసి ఉన్నా అంటే వాటికి మంచిగా క్లీన్ చేస్తే ఇవి కూడా అంతే అంతే ఈ కలర్స్ వల్ల కూడా ఏమైనా ఎఫెక్ట్ ఉంటదండి ఫ్రిడ్జ్ లో అలా ఏముండదు అది మన మైండ్ సెట్ అండి అంతేన కొంతమంది డార్క్ కలర్స్ ఏ తీసుకుంటారు కొంతమంది లైట్ కలర్ అది మన మైండ్ సెట్ అండి పర్ఫార్మెన్స్ అంతా సేమే ఉంటది సో కొంతమంది బ్లూ నచ్చుతది కొంతమంది ఫ్లవర్ డిజైన్ కావాలంటారు అట్లా అది మన మైండ్ సెట్ అండి కలర్కి దానికేం సార్ వాటికి ఏదీ లేదు ఎక్కడికన్నా బయటికి వెళ్ళాలిసొస్తే లేకపోతే ఏ టూర్ కో ఊరో వెళ్తున్నాం అనుకోండి ఫ్రిడ్జ్ ఆఫ్ చేసేసి వెళ్లి అలాగా లేకపోతే కొంతమంది అలా ఆన్ చేసి ఉంచేస్తారు సో ఏది కరెక్ట్ పద్ధతి ఊర్లు వెళ్ళేటప్పుడు ఫ్రిడ్జ్ ని ఎలా అసలు ఉంచాలి మనం ప్లాన్ చేసుకున్న అటెండ్ ని బట్టి ఉంటుంది నేనేమంటానంటే మనం ఆఫ్ స్టేషన్ వన్ ఆర్ టూ మంత్స్ వెళ్ళిపోతుంది అనుకోండి ఆఫ్ చేసుకు వెళ్ళడం బెస్ట్ నేను పాడైపోయి ఐటమ్ లోపల యాక్చువల్గా తీసేసి ఆఫ్ చేస్తే బెస్ట్ అన్నమాట లోపల ఐటమ్ ఏమైనా ఉంటా అంటే మరి లోపల ఫంగస్ ఉంది ఫామ్ సో ఏంటంటే ప్లగ్ ఆపేసి మొత్తం వాటర్ అనేది ఏదైతే వాటర్ లేకుండా ఫస్ట్ క్లీన్ గా తుడిచేసుకుని డోర్ తీసుకొని సరిపోతుంది మీకు ఏం కాదు మంచిగా ఉంటుంది మనం ఏం చేస్తాం అంటే కంగారు స్విచ్ అప్లి వెళ్ళిపోతాం వస్తే మొత్తం బూజు కట్టేస్తాము మొత్తం బ్లాక్ కలర్ ఫంగస్ అంతా ఫామ్ అయిపోతుంది అంతే మనం వెళ్ళి టర్న్ బట్టి ఎక్కువ రోజులు వెళ్తే అది మనం ఎన్యు చేసుకోవాలి ఒక పదిహేను రోజులు పైన వెళ్తున్నాం అంటే గనక ఒకసారి మన మంత్ వెళ్తాం పదిహేను రోజుల్లో అయితే ఏం కాదు ఫ్రిడ్జ్ అట్లా వదిలేసిన అది కూల్ అవుతా ఉంటుంది యాక్చువల్గా మనం టూర్ ముందు ప్లాన్ చేసుకుంటాం కాబట్టి సో ఏదో ఐటమ్స్ అనేది కొంచెం తక్కువ ఉండి చూసుకోవాలి నెక్స్ట్ లిక్విడ్ ఐటమ్స్ ఎక్కువ ఉంచొద్దు ఇందులో అన్ని తీసేసి ఫస్ట్ ప్లగ్ తీసేయండి డోర్ ఓపెన్ చేసి లోపల తడి లేకుండా చూసుకోండి చాలు అప్పుడు ఏమవుతుంది మీకు లోపల కార్బన్ ఫామ్ అవ్వదు మనకి కరెంట్ బిల్స్ ఏమవుతుంది మనం లేనప్పుడు ఎప్పుడైనా పిడుగులు పడినా ఏం పడినా ఫ్రిడ్జ్ ఖరాబ్ అవ్వకుండా ఉంటుంది అని సేఫ్ సేఫ్టీగా ఉంటుంది డోర్ ఓపెన్ చేసి పెట్టాలండి ఫ్రిడ్ గాలి వేస్తే మీకు కార్బన్ అనేది ఫామ్ అవుతుంది అట్లా క్లోజ్ నుంచి ఏమవుతుంది అంటే కూలింగ్ అనేది రాదు లోపల కార్బన్ ఫామ్ అవుతుంది బ్లాక్ గా

అందుబాటులో ఉండరు మీరు ఇంట్లో ఉండరు అని అంటే ఫస్ట్ ప్లగ్ అవుట్ చేయండి ప్లగ్ తీసేసిన తర్వాత కొంచెం డోర్ ఓపెన్ చేసి ఇందులో వస్తువులని తీసి బయట పెట్టండి ఎక్కువ రోజుల పాటు మనకు మన్నుతాయను ప్రసాద్ గారు చాలా ఇంపార్టెంట్ క్వశ్చన్ అండి కొన్ని వార్తలు మనం వింటాము ఫలానా చోట ఫ్రిడ్జ్ పేలిందట ఆ ఇంట్లో ప్రాబ్లం అయింది కొంతమంది వాళ్ళకి దెబ్బలు తగిలాను లేకపోతే వాళ్ళ అందులో మరణించారు రకరకాలుగా వింటూ ఉంటాం అసలు ఇళ్లలో ఫ్రిడ్జ్ పేలడం ఏంటి నిజంగానే ఫ్రిడ్జ్ పేలుతుందా ఫ్రిడ్జ్ అంటూ పేలదండి యాక్చువల్గా మరి అది వార్తల్లో ఎట్లా వస్తుంది తెలియదు యాక్చువల్ నేను చెప్పేది అండి ఫ్రిడ్జ్ అనేది పేలదు కాలిపోతుంది అది ఎట్లా కాలిపోతుంది అంటే ఇప్పుడు మనం ఫ్రిడ్జ్ ప్లగ్ ఇన్ చేసేస్తాం రన్నింగ్ లో ఉంది ఇప్పుడు ఏమైనా షార్ట్ సర్క్యూట్ అయింది అనుకోండి షార్ట్ సర్క్యూట్ ఏమవుతుంది వైర్ అన్ని కూడా ఇక్కడికి ఇక్కడ స్టార్టింగ్ ఫ్రిడ్జ్ బ్యాక్ సైడ్కి వస్తాయి ఈ ఫ్రిడ్జ్ చెప్పాను కానీ స్టార్టింగ్ ఈ పైనే ఇది తిన థర్మాకోల్ ఫస్ట్ థెర్మాకోల్ అంటుకుంటారు థర్మాకోల్ అనుకుంటే ఏంటి అదే థర్మాకోల్ పెట్రోలియం ప్రొడక్ట్ కదా అంటుకుంటా అనుకుంటా మొత్తం మొత్తం బాడీ అందుకు పోతుంది అట్లా ఫ్రిడ్జ్ కాలిపోయింది అంటారు ఫ్రిడ్జ్ ఎందుకంటే ఈ ఫ్రిడ్జ్ కంప్రెసర్ ఏదైతే ఉందో మన గ్యాస్ సిలిండర్ కానీ గట్టిగా ఉంటుంది కంప్రజర్ అంత హెవీగా ఉంటుంది కంప్రెసర్ వెయిట్ కూడా ఎక్కువ ఉంటది దగ్గర దగ్గర సిక్స్ టు టెన్ కేజీ దగ్గర దగ్గర ఉంటుంది ఏంటంటే ఫ్రిడ్జ్ పేలడం కరెక్ట్ కాదు ఇంకో ఏంటంటే ఊలాల్లో కరెంట్ పోయినప్పుడు చేస్తే దీని మీద పెట్టేస్తారు వెళ్ళి వెళ్ళేదో మీటింగ్ లో పెట్టుకుంటారు ఈ కొవ్వుతూ కలిపి కాలపి ఉంది ఫస్ట్ బాడీ కాలితుంది ఎప్పుడైతే మనం లోపల స్పాంజ్ ఏదైతే అని చెప్పాక థెర్మాకోల్ అంటుకుందో అంటే ఫ్రిడ్జ్ అంతా కాలిపోతుంది అట్లా అనమాట సో ఆ మినిమం కేర్ మాత్రం కంపల్సరీ అవును ఎలక్ట్రిక్ వస్తువులు పెట్టొద్దు ఇలా ఏవైనా ఏమంటారు ఫ్లేమబుల్ ఐటమ్స్ ఏం పెట్టుకోవద్దు ఎస్ కొవ్వొత్తులు గాని లేకపోతే ఏవైనా సరే కొంచెం హైట్ ఉంది కదా అని మనం అబ్బుకున్న దాని మీద పెట్టేస్తాం మొత్తం అంతా అంతే కదా మొత్తం ఇల్లంతా స్ప్రెడ్ అవుతుంది పెట్టేస్తాం అది కరెక్ట్ కాదు సో ఆ జాగృతలు తీసుకోవాలి ఫైన్ ప్రసాద్ గారు ఫ్రిడ్జ్ లో పెట్టే ఐటమ్స్ కూడా చాలా ఇంపార్టెంట్ మొత్తం ఒక స్టోరే అక్కడ ఉన్నట్టు ఉంటాయండి కొన్ని కొన్ని చూస్తాం కదా ప్రతిదీ ఫ్రిడ్జ్ లో పెడతాము పెడతాం పాడైపోద్దేమో అంతే ఒక చిన్న సూపర్ మార్కెట్ కానీ ఆ వస్తువులు పెట్టే విధానం గానీ ఏవి అసలు ఫ్రిడ్జ్ లో పెట్టొచ్చు ఏ ఫ్రిడ్జ్ లో పెట్టకూడదు ఏ ఫ్రిడ్జ్ అయినా సరేనండి మనం పెట్టుకునే యాక్చువల్గా ఇప్పుడు కెపాసిటీని బట్టి మనం ఫ్రిడ్జ్ యూజ్ చేసుకోవాలి జనరల్ గా ఏంటంటే ఫ్రిడ్జ్ కదా అని చెప్పేసి తోయి తోయి తో ఇంచి మొత్తం అన్నీ పెట్టేస్తారు అట్లా కాదు గ్యాప్ ఉండాలి ఇప్పుడు పాత్ర పెట్టాము పైన ఇది వచ్చింది దీనిపైన పాత్ర పైన కంపల్సరీ కూడా కవర్ చేసుకోవాలి ఏదో ప్లేట్ అని కంపల్సరీ ఉండాలి మూతలు ఎందుకు ఫ్రిడ్జ్ ఐటమ్ తినొద్దు నాకు తెలిసి అయితే కంపల్సరీ కవర్ చేసుకోవాలి ప్లస్ స్పేస్ ఉండాలి మొత్తం ఏంటంటే లోడ్ అనేది ఎక్కువ పర్ఫార్మెన్స్ తగ్గిపోతుంది లోపలి ఇప్పుడు వచ్చిన కూలింగ్ తిరుగుతూ ఉండాలి లోపల మనం అన్ని అక్కడ లోపల పెట్టేస్తే అక్కడ తిరుగుతుంది పైన కింద అవ్వాలి కదా చేయకూడదు కొంచెం గ్యాప్ అంటే ఉండాలి అనమాట ఎక్కువగా పిండి ఇవన్నీ అంటే మనం ఒక రెండు మూడు రోజులు యూస్ చేస్తాం బట్ అవి కవర్ చేసి నీట్ గా పెట్టాలి సార్ ఫోర్ టు ఫైవ్ డేస్ యూస్ చేసుకోవచ్చు ఫ్రిడ్జ్ ఐటమ్ ఎక్కువ తినడం కూడా మంచిది కదా అనుకోండి మనకి ఎలాగో ఫ్రూట్స్ కానీ ఒక దగ్గర బాటిల్ ఒకవైపు చాక్లెట్స్ ఒకవైపు పెడతాం ఎగ్స్ కూడా పెడుతూ ఉంటారు ఇలా అన్ని ఇవన్నీ పెట్టచ్చు కదా పర్వాలేదు కదండి మన ఇష్టం చేస్తే పాడే ఐటమ్ అన్ని తీసుకెళ్ళి అందులో పెడతారు అది పెట్టాలి అది పెట్టాలి కండక్షన్స్ ఎవరు ఇష్టం కాదండి యాక్చువల్ అగ్గి పెట్టుకోవడం దగ్గర అందరూ పెడుతున్నారు గుడ్లు పెట్టుకోవడం గుడ్లు యాక్చువల్ ఫ్రిడ్జ్ లో పెట్టిన గుడ్లు యాక్చువల్ గత కాదు అది గుడ్లు ఐస్ క్యూబ్ పెడతారు కదా అట్లా పెట్టేస్తారు ఈ ఫ్రీజర్ బాక్స్ కూడా ఏంటంటే ఆ పెట్టిన ఐస్ క్యూబ్స్ రావి గట్టిగా బలవంతంగా పిక్తారు దాన్ని ఆ పీకినప్పుడు ఏమవుతుంది ఒకసారి ఈ రిఫ్లెక్టర్ ఉందో దాని పైపులు కూడా డామేజ్ అవకాశం ఉంది సో పెట్టినప్పుడు కింద ఆవుని అంటారు కదా ఆవుని తట్టుకోదు టి బాగుంది

ఈజీగా తీసేయవచ్చు సో ఇలాంటి టిప్స్ చెప్పండి మాకు రోజు అవసరం అయ్యేవి అంటే అన్ని వస్తువులు ఇందాక పెడతారని అంటున్నాం కదా ఫ్లవర్స్ పెడతారు కొంతమంది అది మళ్ళీ పూలు కావచ్చు చామంతి పూలు ఇప్పుడు ఫెస్టివల్ సీజన్ ఉందంటే నెక్స్ట్ డే యూస్ చేసుకోవడానికి అన్ని అందులో పెడుతూ ఉంటాం అలా ఫ్లవర్స్ అవి పెట్టొచ్చా పెట్టొచ్చా అంటే పెట్టుకోవచ్చు కానీ దాన్ని ఎట్లా పెట్టాలంటే ఏదైనా బాక్స్ లాంటిది కన్సీల్డ్ కంటైనర్ అంటారు కదా ఏదైనా ప్లాస్టిక్ క్లోజ్ అనమాట దాన్ని స్మెల్ బయట వచ్చిందంటే మిగతా ఐటమ్స్ ఉంటే స్మెల్లీగా ఉంటాయి మీరు ఫ్రూట్ స్మెల్ వస్తుంది అందులో పాలు తా టీ తాగిన స్మెల్ వస్తుంది అన్ని స్మెల్ స్మెల్ అంతా మల్లెపూలు వాసన వస్తుంది మల్లెపూల టీ పూల టీ అవును పెరిగేమన్నా తిన్నా కూడా అంతేనా అంతే అంతా స్మెల్ అంతా దానికి తీసుకుంటది అనమాట ఐటమ్ తీసుకుంటది ప్రసాద్ గారు అంటే మీరు మేజర్ గా సర్వీస్ చేసింది దేనికండి ఏ ప్రాబ్లం వచ్చినప్పుడు మీరు సర్వీస్ చేశారు ఫ్రిడ్జ్ కి రెగ్యులర్ గా ఫ్రిడ్జ్ లో కంప్లైంట్స్ అంటే సింగిల్ డోర్ వచ్చేసి థర్మో స్టార్ట్ పోతాయి ఓకే రిలే వైల్ పోతాయి కంప్రెసర్ అనేది రియర్ కండిషన్ అంటే ఎప్పుడో గాని పోవాలి ఫ్రిడ్జ్ తీసుకున్న తర్వాత 5 6 ఇయర్స్ కి ఎప్పుడో పోతది అది మన టైం బాగోపోతే సార్ నేను అక్కడే మామూలుగా ఒక ఫ్రిడ్జ్ ఎన్ని సంవత్సరాలు అండి మనకి ఎలాంటి ప్రాబ్లం లేకుండా యూస్ అయ్యేది పర్ఫెక్ట్ గా మనకి వచ్చిన పీస్ ఒక అప్ అప్ పీస్ వస్తాయి ఏదో సిక్కిం లాటరీ తగిలినట్టు అట్లా కాకుండా మంచి పీస్ అయితే కనుక సెవెన్ టు ఎయిట్ ఇయర్స్ పక్క వస్తుంది సెవెన్ టు ఎయిటీ విత్ కంప్లైంట్ వస్తుంది సెవెన్ టూ ఎయిట్ ఇయర్స్ సూపర్ ఈ ఈజీగా ఎప్పుడు మేము ఇంకా ఇది చాలా ని మనం ఫ్రిడ్జ్ ని మార్చాల్సిందే కొత్తది తీసుకోవాలి అని డిసైడ్ అవ్వాల్సిందే ఇప్పుడు ఎన్ని సంవత్సరాలు అది అట్లా చెప్పాలంటే ఇప్పుడు ఫస్ట్ ఫ్రిడ్జ్ కొన్నాము ఫస్ట్ టైం రిపేర్ వచ్చింది చిన్న రిపేర్ ఒక థర్మస్టార్ట్ పోయింది నడిపించుకోవచ్చు రిలైబుల్ అయిపోయి పోయింది నడిపించుకోవచ్చు మేజర్ ప్రాబ్లం కంప్రెసర్ పోయింది లేదుగా మన ఫ్రీజర్ బాక్స్ పోయింది అంటే గనుక అది తీసుకున్న తర్వాత ఫైవ్ టు సిక్స్ ఇయర్ దాడితే రీప్లేస్ చేసుకోవడం చాలా బెస్ట్ మళ్ళీ ఒకవేళ మనం కొత్తగా తీసుకొచ్చి ఐటమ్ పెట్టిన రిపేర్ రిపేర్ గా కొన్ని సార్లు ఏంటి కొన్న ఖర్చు కన్నా రిపేర్ ఖర్చు లేకుండా అవును నేనేది చెప్తున్నాను కదండి యాక్చువల్ కంప్రెసర్ పోనంత సేపు కూడా ఫ్రిడ్జ్ ప్రమాణంగా వాడుకోవచ్చు వన్ సో కంప్రెసర్ పోయిన తర్వాత చెప్పాను కదా ఎనక కన్నాన్సర్ ఫిల్టర్ చేంజ్ చేసుకుని మళ్ళీ యూజ్ చేసుకుంటే మళ్ళీ ఫోర్ ఫైవ్ ఇయర్ టూ టూ త్రీ ఇయర్స్ వరకు ప్రాబ్లమ్ గా వెల్డింగ్ చేసి పర్ఫెక్ట్ గా గ్యాస్ ఛార్జింగ్ చేస్తే అండ్ ఇంకొక మాట వర్షాకాలం కదా బాగా అవి వచ్చినప్పుడు ఇప్పుడు ఏంటంటే అవుట్ చేస్తేనే మంచిదా తండ్రస్ అంటే రన్నింగ్ ఉన్న టైంలో ఏంటంటే ఎప్టింగ్ సఫిషియెంట్ గా ఉంటే ఏం కాదండి తండ్రస్ వచ్చినా ఇంట్లో ఎప్టింగ్ అంటే పర్ఫెక్ట్ గా ఉంటే గనుక మన ఐటమ్ సేఫ్ ఒక్కసారి ఏంటంటే ఆ తండ్రస్ వచ్చినప్పుడు ఏమన్నా ఇబ్బంది అయినప్పుడు మనం ప్లగ్ తీసుకోవడం చాలా బెస్ట్ అది టీవీ ఏది ఎనీ ఎలక్ట్రానిక్ ఐటమ్ టీవీ ఏసీ ఫ్రిడ్జ్ ఏదైనా ప్రసాద్ గారు కొంతమంది సెకండ్ హ్యాండ్ ఫ్రిడ్జెస్ తీసుకుంటారు అవును అవి తీసుకోవడం ఎంతవరకు కరెక్ట్ అలా కొనొచ్చా మేము కొనొచ్చా అంటే కొనుక్కోవచ్చు తప్పే ఉందని అందరూ ఇప్పుడు బడ్జెట్ కస్టమర్ బడ్జెట్ ఇప్పుడు అందరూ కొత్తగా కొనుక్కోవాలి కదా చిన్న ఫ్యామిలీ ఉంటుంది డబ్బు అమౌంట్స్ తక్కువ ఉంటుంది వాళ్ళ బడ్జెట్ లో కొనుక్కుంటాడు కొనుక్కున్నప్పుడు ఏంటంటే కండిషన్ చూసుకోవాలి లోటర్ లోపల ఎట్లా ఉంది బ్యాక్ సైడ్ ఎట్లా ఉంది తెలియదు జస్ట్ ఏమైనా మెకానిక్ నాటి సలహా చెప్తా కదా చిన్న సలహా అన్న ఫ్రిడ్జ్ యాక్చువల్గా సేల్స్ మనం లక్షల వాటిలో వీటిలో అమ్ముతారు ఇప్పుడు అమ్మేస్తున్నారంటే హౌస్ షిఫ్టింగ్ ఏం కొనుక్కున్నది మంచిగా ఉంటుంది వాళ్ళు కొత్త ఎంఎస్సి ట్రాన్స్ఫర్ అయిపోతుంది అటువంటి బాగుంటాయి ఓల్డ్ అయినది కొనుక్కోవడం మంచిది మన బడ్జెట్ బట్టి అంటే ఎన్ని సంవత్సరాలు యూజ్ చేసిన ని సెకండ్ హ్యాండ్ లో మనం కొనుక్కోవచ్చు దీని మీద అంటూ ఫ్రిడ్ ఇప్పుడైతే స్టార్ రేటింగ్ ఇయర్ మ్యానుఫాక్చరింగ్ అట్లా ఏం లేవు కండిషన్ చూసి కొనుక్కోవడమే ఇయర్స్ అని కాదు లోపల ఎట్లా ఉంది ఇప్పుడు ఫ్రీజర్ బాక్స్ డోర్ బాగుందా లేదా థర్మోస్టాట్ నాబ్ ఉందా లేదా బ్యాక్ సైడ్ ఎట్లా ఉంది లోపల బల్బ్ వస్తుందా రావట్లేదా ఈ జాలి అనేది వెనకాల ఉంటారు కదా ఇది యాక్చువల్ దీనికి లేదు ఇది కన్సీల్ జాలీ ఇది జాలి అని కన్నాను సార్ సార్ అనకూడదు సో ఎక్స్టర్నల్ జాలీ ఉంటే అది తుప్పట్టే ఉందా చూసుకొని కొనుక్కోవాలి కొనుక్కోవచ్చు అదే చిన్న చిన్న బడ్జెట్ ని బట్టి అంతే అవునండి మన బడ్జెట్ ని బట్టి సెకండ్ హ్యాండ్ మేము తీసుకోవాలనుకున్నాం అలాంటి ఫ్రిడ్జ్ అంటే గనక ఈ చెప్పినటువంటి చిన్న చిన్న మీరు ఒకసారి చెక్ చేసుకోండి ఎందుకంటే మళ్ళీ మీరు అంత డబ్బులు పెట్టి తీసుకుంటున్నారు కాబట్టి మీకు యూజ్ అవ్వాలి అది అది బర్డెన్ అవ్వకూడదు కదా ఓకే థ్యాంక్ యూ సో మచ్ ప్రసాద్ గారు చాలా మంచి అవగాహన ఎందుకంటే చాలా మందికి అవసరం అండి మేము ఇందాక అన్నట్టు అందరిలో ఫ్రిడ్జ్ ఉంటుంది ఫ్రిడ్జ్లు కూడా ఉంటాయి అంటే ఒకటి రెండు యూస్ చేసే వాళ్ళు కూడా ఉంటారు కానీ ఆ మెయింటెనెన్స్ విషయంలోనే కాస్త ఇబ్బంది చిన్న చిన్నవి అయినా సరే చాలా ఇంపార్టెంట్ అవి చాలా క్లియర్ గా చెప్పారు మాకు అవేర్నెస్ కల్పించారు థ్యాంక్ యూ సో మచ్ నమస్తే సో చూసారు కదా ఫ్రిడ్జ్లు ఎవరి ఇళ్లలో ఉండవు అందరి ఇళ్లలో ఉంటాయి అందరికీ అవసరమే ఒకటికి మించి ఉన్న హౌజెస్ కూడా మనం చూస్తూ ఉంటాము చిన్న చిన్న ఇప్పుడు మీరు చూసినటువంటి పోర్టబుల్ మినీ ఫ్రిడ్జెస్ దగ్గర నుంచి బీరు వాళ్ళంత ఫ్రిడ్జ్లు కూడా అప్గ్రేడ్ అయ్యి అప్డేటెడ్ తోటి మనం ఇప్పుడు చూస్తున్నాం కానీ ఫ్రిడ్జ్ మెయింటెనెన్స్ అనేది ప్రతి ఒక్కరికి తెలియాలనే ఉద్దేశంతో ఈ వీడియో మీకు అందించడం జరిగింది వీడియో మొత్తం చూసారని అనుకుంటున్నాను అండ్ మరీ ముఖ్యంగా ఇళ్ళాలు ఎవరైతే ఉంటారు గృహిణులు వాళ్ళకి ఈ వీడియో పంపించండి ఆ మెయింటెనెన్స్ అనేది తెలిస్తే ఎక్కువ రోజుల పాటు మనం ఫ్రిడ్జ్ని యూస్ చేసుకోవచ్చు పదే పదే రిపేర్లు వస్తున్నా ఎప్పుడు అసలు మనం ఒక టెక్నీషియన్ని కన్సల్ట్ చేయాలి అసలు ఫ్రిడ్జ్ని ఎలా ప్లేస్మెంట్ చేయాలి అన్నీ కూడా ఈ వీడియోలో అందించాను మీ అందరికీ ఒక అవగాహన కల్పించాననే ఉద్దేశంతో థ్యాంక్ యూ సో మచ్ నమస్తే